అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్త మనసు మార్చుకున్న రెండవ భార్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. తెల్లవారుతో శుభోదయంతో ఆ ఇంటి పూజగదిలో గంటలు మోగాయి. ఆ తర్వాత ఆ ఇంటి ఇల్లాలు సుశీల వంటగదిలోకి వెళ్ళి వేడివేడిగా ఒకవైపున ఇడ్లీలు వేసింది ఇడ్లీ పాత్రలో, మరొక వైపున కమ్మటి జీడిపప్పు ఉప్మా చేసి ఫిల్టర్ కాఫీ కోసం ఫిల్టర్ వేసి అలా పెట్టింది. దాంతోపాటు కాస్త చేతి వెంట అలా పిండి కలిపేసి నాలుగు పూరీలు ఒత్తేసి అంతా బంగాళదుంపల కూర చేసి పక్కన పెట్టి వాటన్నిటినీ నీట్గా డిష్లో సర్దేసి పనమ్మాయిని ఆంట్ల వరకు తీసుకెళ్ళి క్లీన్ చేసుకోమని చక్కగా వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఒక ఫ్లాస్క్లో పోసేసి కాఫీ కప్పులు, తినే ప్లేట్లు, ఆ సర్దినటువంటి డిష్లు అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దిచ్చింది. దాంతోపాటు ఫ్రూట్ జ్యూసు, కార్న్ఫ్లేక్స్, పాలు అవి కూడా రెడీగా పెట్టించింది. మాధవరావు ఇక స్నానం చేసి తయారయ్యి సింపుల్గా ఆయన సాదా సీదా ప్యాంటు షర్ట్లో కిందకొచ్చాడు. వచ్చి రాగానే ప్రశాంతంగా అలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత భార్య ఏమండోయ్ కాఫీ అని ఆయన చేతిలో పెడితే నవ్వుతూ ఆ కాఫీ తీసుకున్నాడు. కాఫీ తాగుతూనే పేపర్లో ఆ రోజు విశేషాలు ఏమిటా అని పేపర్ తిరగేస్తూ కూర్చున్నాడు. ఈలోపు ఇంతలోకి వాళ్ళ కూతురు మైథిలి చక్కగా లేచి స్నానం చేసి ముస్తాబయ్యి కొత్త బట్టలు వేసుకొని చేతిలో చక్కగా ఒక పళ్ళెం పెట్టుకొని దాంట్లో కొన్ని గిఫ్ట్లు కూడా తీసుకొని కిందకి దిగి దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి గదిలో ఉన్న కుంకుమ ఒక దాంట్లో పోసుకొని తను తెచ్చిన థాలీలో, అలాగే ఒక దాంట్లో దేవుడి దీపారాధనకి దీపం అంటించి పెట్టి తీసుకొచ్చి అలా హాల్లో కూర్చుంది. కూర్చున్న తర్వాత ఏమిటే విశేషం అంటే, ఏమిటంటావేంటి మమ్మీ, ఈరోజు రాఖీ పండుగ కదా, ఎలా మర్చిపోయావమ్మా, అన్నయ్య కోసమని ఎదురు చూస్తున్నాను. అన్నయ్య ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు కదా, కాబట్టి ఈ రాఖీకైనా అన్నయ్యను పట్టుకొని రాఖీ కట్టాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వే నేర్పించావు కదమ్మా, ఆడపిల్లలు అన్నదమ్ముల దగ్గర ఎంత గుంజుదామా అనే దానికి పెట్టలేదు రాఖీ పండగ. ప్రతిదానికి కూడా గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. వాళ్ళు మనకివ్వటమే కాదు, మనము వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని. అందుకే అన్నయ్య కోసం డైమండ్ రింగ్ తీసుకున్నాను, అన్నయ్య కోసం బట్టలు తీసుకున్నాను, అన్నయ్య కోసమని ఈ వ్యాలెట్ కొన్నాను, ఎలా ఉంది డాడీ అని అడిగింది ఆయన్ని. చాలా బాగుందమ్మా అన్న తర్వాత అలా కూర్చొని ఉంది మైథిలి. శ్యామ్ ఇంకా నిద్ర లేచినట్టు లేడే అంటే, పర్వాలేదు నేను అన్నయ్య వచ్చేంత వరకు ఉంటాను, ఆఫీస్కి వెళ్ళవా, టిఫిన్ చేద్దుగానరా అందావిడ. లేదమ్మా, ఈరోజు అన్నయ్యని పట్టుకొని రాఖీ కట్టకుండా నేను ఎక్కడికి వెళ్ళను అంటూ ఉండగానే ఫోన్ మాట్లాడుకుంటూ కిందకొచ్చాడు శ్యామ్. వస్తే తల్లి తండ్రి శ్యామ్ వైపు అలా చూస్తే, నాన్న టిఫిన్ చేద్దుగానే అంటే, లేదు మమ్మీ టైం లేదు అనేసరికి మా బాబు కదో కొంచెం జ్యూసో పాలో తాగరా, లేదమ్మా పర్లేదు ఆఫీసులో చేస్తానంటే అన్నా 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 అని మైథిలి అంటుండగానే ఫాస్ట్ ఫాస్ట్గా ఫోన్ మాట్లాడుకుంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని కారెక్కి వెళ్ళిపోయాడు శ్యామ్. మైథిలి చిన్న మొహం పెట్టుకొని కూర్చుండిపోయింది. మాధవరావు ఇది తెగే పని కాదులే, కానీ నువ్వు తినేసి ఆఫీస్కి వెళదు కానీ పద, 600 అయినా 100, 156 అయినా సరే అన్నయ్య రావాల్సిందే, రాఖీ కట్టించుకోవాల్సిందే, లేదంటే నేనే ఆఫీస్కి వెళ్ళి కడతా. వద్దమ్మా, వాడికి ఆఫీస్కి వెళ్ళాక 125 పనులుంటాయి, వాడక్కడికి మనం వెళ్ళి అడ్డమైన ఫ్యామిలీ విషయాలు అక్కడ చర్చిస్తే వాడు ఊరుకోడు. అదేదో నేను మధ్యాహ్నం లంచ్ టైంలో పిఏ గారికి ఫోన్ చేసి వాడి మైండ్ సెట్ ఎలా ఉందో కనుక్కొని వాడు ఫ్రీగా ఉన్నాడో లేదో కనుక్కున్న తర్వాత వాడికి ఎటు భోజనం పంపిస్తాను, కాబట్టి వాడిని పెందలాడి ఇంటికి రమ్మను మనో, లేదంటే మధ్యాహ్నం ఒక అడుగు వేయమనో చెప్తాను. అప్పుడు కడుగుగానే కానీ నువ్వు వెళ్ళి ఆఫీస్కి అందావిడ, నేను చచ్చినా వెళ్ళను ఆఫీస్కి అని మైదిలి అలా కూర్చుంటే సుసి అంటే చెప్పండి అంది. పద టిఫిన్ తిన్నా, ఏయ్ టిఫిన్ తిందు కానీ పదవే అని సుశీల చేపట్టుకొని లాక్కెళ్ళాక మైథిలి దిగులు
టేబుల్గా కూర్చుందే. రెండిడ్లీ పెట్టుకుందే. అదేంటే నీకు ఇడ్లీ ఇష్టంగా ఈరోజు పొడి చట్నీ సాంబార్ మూడు చేశాను అంటే అన్నయ్యతో కలిసి తిందామనుకున్నాను అన్న తర్వాత పోయిన సంవత్సరం రాఖీ కూడా అంతే రాత్రి 1:30కి వచ్చాడు. అప్పుడు నేనేం రాఖీ కడతాను, నాకెంత దిగులైపోయిందో నీకు తెలిసి నువ్వు కూడా ఆపలేదు. వాడు వర్క్ టెన్షన్లో వెళ్తుంటే ఎలా అప్పుద్దమ్మా అమ్మ అని ఆయన వరకు టిఫిన్ తినేసి మరి నేను బయలుదేరినా సుసి అంటే ఆవిడ గుమ్మం దాకా వస్తే ఆయన దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆయనది ఒక స్కూటీ ఉంటే సింపుల్గా ఆ స్కూటీ మీద ఆయన ఆఫీస్ బ్యాగ్ తీసుకొని ఆయన గవర్నమెంట్ ఆఫీస్ ఉద్యోగి కాబట్టి టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవటం మాధవరావుకు అలవాటు. ఆయన వెళ్ళేటప్పుడు ఆవిడ ఒక బ్యాగ్లో మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నమే డబ్బా వాళ్ళకి ఇచ్చి పంపుద్ది కొడుక్కి భర్తకి. కాబట్టి ఆయనకి మధ్యలో తాగటానికి వాటర్ బాటిల్ జ్యూసు డ్రై ఫ్రూట్స్ దాంతోపాటు కొన్ని కట్ చేసిన పళ్ళ ముక్కలు పెట్టి ఆయనకి స్కూటీ ముందు తగిలిచ్చిన తర్వాత ఆవిడ ఎదురొచ్చింది. నవ్వుతూ ఆయన వెళ్ళిపోయాడు. నీతో పెట్టుకుంటే నాకు అయినట్టేలే, కానీ నేను మధ్యాహ్నం వంటలు ప్రిపేర్ చేసుకోవాలంటే మైదిలియాల సోఫాలోనే కూర్చొని ఏడుపు మొహం పెట్టుకొని కూర్చుంది. ఎందుకే దిగులు పడతావు అంటే పోమ్మా అనేసింది. ఆ తర్వాత సుశీల ఫాస్ట్గా మాధవరావు గారికేమో బీపీ షుగరు ఉన్నాయి కాబట్టి ఆయనకి కారాలు ఉప్పులు పెద్దగా పడవు, అల్సర్ వచ్చేస్తుంది. దాంతో ఆయనకి తక్కువ కారాలు ఉప్పులు వేసి మసాలాలు లేకుండా ఆయిల్ తక్కువ వేసి డాక్టర్ చెప్పిన ప్రకారం న్యూట్రిషనిస్ట్ చెప్పిన ప్రకారం ఆయనకి వంటలు రెడీ చేయించి ఆయనకు ఒక 5 గిన్నెల క్యారియర్ కట్టేసి ఇక శ్యామ్కి ఏమిష్టమో రుచికరంగా వాటిని ప్రిపేర్ చేసి కొడుక్కి క్యారియర్ కట్టేయడం అయిపోయింది. ఆ తర్వాత అమ్మ క్యారియర్ అనే డబ్బా వాళ్ళ రాగానే వచ్చే వచ్చే అనే పనమ్మాయిని త్వరగా తీసుకురా అనేసరికి అమ్మ ఇదేమో బాబుగాడికి ఇదేమో అబ్బాయి గారికి అంతేగా అనేసరికి అవునవును ఇదిగో ఒక్క నిమిషం ఆగు అబ్బాయివి కొన్ని బట్టలు తీసి పక్కన పెట్టుంచాను ఇందులో ఒక 6 ప్యాంట్లు 6 షర్ట్లు ఉన్నాయి తీసుకెళ్ళి వేసుకోరా అని చెప్పి డబ్బా వాళ్ళకి చేతిలో పెడితే థ్యాంక్స్ మేడం గారు అంటే ఒక్క నిమిషం ఆగు మీ ఆవిడ కోసమని మా అమ్మాయి బట్టలు సరిపోతాయిగా చూశాలే మునుపు ఇగో ఇందులో ఒక 6 డ్రెస్సులు పెట్టాను అలాగే 1-2 వేలు డబ్బులు పెట్టాను ఏమైనా కొనుక్కోండి లేదంటే సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రండి అంటే థ్యాంక్స్ అండి అని డబ్బా వాళ్ళ వెళ్ళిపోయాడు. ఇవన్నీ బాగానే చెప్తావు కానీ అన్నయ్యకి ఫోన్ చేస్తానన్నావు ఏది అని కూర్చుంది మైదిలే. దాంతో ఆగవే అని ముందు ఆవిడ పిఏకి ఫోన్ చేసి అబ్బాయి మూడు ఎలా ఉందిరా అని అడిగితే సార్ చాలా బిజీగా ఉన్నారు మేడం, టెన్షన్గా ఉన్నారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అవునా ఒక్కసారి బాబు ఎప్పుడు ఫ్రీ అవుతాడు, లంచ్కి అవుతారుగా మేడం అన్న తర్వాత మార్నింగ్ టిఫిన్ చేశాడట్రా అని అడిగిన తర్వాత లేదుగా మేడం వాటరే తాగారు, వచ్చాక 2-3 బాటిల్స్, నా బిడ్డ టిఫిన్ కూడా చేయలేదా అని ఆవిడ దిగాలుగా కూర్చుంటే మాధవరావు సుసి వా టిఫిన్ తిన్నాడా అని ఫోన్ చేశాడు ఆయన. లేదటండి వాటరే తాగాడంట, ఇప్పుడే భోజనం పంపించాను, అదన్నా తింటాడో లేదో వాడికి నచ్చినయే వండావా అన్నాడు ఆయన. భలే వారేనండి, ఏ రోజైనా ఇంట్లో వాడికి ఇష్టం లేని ఎప్పుడైనా వండానా, నాకు పిల్లలకన్నా మీకన్నా ఏదండి ఎక్కువ అనేసింది ఆవిడ. ఆ తర్వాత ఆయన వాడిని ఫోన్ చేయమని చెప్పు సుసే అన్న తర్వాత చేస్తానండి లంచ్ టైంలో అని ఆవిడ అలా కాసు కూర్చుండే పిఏ మేడం సార్ లంచ్కని లేచారండి, లోపల ఎవరు లేరు సార్ ఒక్కరే ఉన్నారు అన్నాక ఒకవైపున కూర్చొని శ్యామ్ లంచ్ తినటం మొదలు పెడితే సుశీల ఫోన్ చేసింది. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ తింటుంటే నాన్న వంటలు బాగున్నాయా అంటే వంటల ఏం పంపించావు మమ్మీ అన్నాడు. ఆవిడకి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. చాలా ఇష్టమని కొడుకు కోసమని టమాటో కొత్తిమీర రోటి పచ్చడి చేసి కొడుకు ఇష్టమని రసం పెట్టి కొడుకు కోసం చికెన్ ఫ్రై చేసి దాంతోపాటు కొడుకు ఇష్టమని వెజిటబుల్ పలావ్ బంగాళదుంప కుర్మా రైతా చక్కెర పొంగలి ఆ రోజున అన్ని చేసి పంపిందే. నోటికి రుచి కూడా తెలియకుండా మనసుని ఆ రుచి తాకకుండా ఏదో కడుపు ఆకలి తీరటానికి బ్రతకాలన్నట్టుగా తింటున్నాడా అనిపించి ఆవిడకి చూడు నాన్న ఎలా ఉన్నాయి అన్నాక
ఆలిస్ ఓకే మమ్మే అన్న తర్వాత ఒరే నువ్వు టెన్షన్లో ఉన్నావా ఫ్రీగానే ఉన్నావా పర్లేదమ్మా ఏంటి చెప్పు అన్నాడు శ్యామ్ అన్న తర్వాత ఈరోజు రాఖీ పండగ అంటయ్యా అది నీకోసం పాపం పొద్దున్నుంచి ఎదురు చూస్తూ కూర్చుంది అది అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండగానే నువ్వు హడావిడిగా పాపం ఏదో పనుండే వెళ్ళుంటావులే వెళ్ళిపోయావు కదా అది ఆఫీసుకు కూడా వెళ్లకుండా భీష్మించుకొని అలా కూర్చుందే నాన్న అన్న తర్వాత నేను రావటానికి లేట్ అవుతుందేమో మమ్మీ పోనీ ఒక పని చేయమను మనం నేను జ్యువెలరీ పలానా చోట మనకి గోల్డ్ షాప్స్ ఉన్నాయి కదా వాళ్ళనే మోడల్స్ పంపించమంటాను దానికి నచ్చిన డైమండ్ సెట్ గోల్డ్ సెట్ తీసుకోమను అన్న తర్వాత అది కాదు నాన్న మ్యాక్స్ త్వరగా రావటాన్ని ట్రై చేస్తా సరేనా అనే అది కాదమ్మా నావిడనే లోపు ఫోన్ కట్ అయిపోయింది నీకు నచ్చిన గిఫ్ట్ అంటే కొనుక్కోవే పెందలాడే వస్తానన్నాళ్లే అన్నయ్య అన్న తర్వాత ఎవరికి కావాలి గిఫ్ట్ నేనేమైనా అందరూ అక్క చెల్లెళ్ళలాగా గిఫ్ట్ల కోసం కక్కుర్తిపడి రాఖీలు కడతాను అనుకుంటున్నాడా ఏంటమ్మా నాకు వాడికన్నా వాళ్ళ లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదో నువ్వు అలా పెంచావా ఏంటి మా ఇద్దరినే ఓ ఇప్పుడేంటి గిఫ్ట్ తీసుకొని సరిపెట్టుకోవాలంటున్నారా రాజావారు అలా అంటే నేను వాడి కోసం గిఫ్ట్లు కొనుక్కొచ్చా వాడు నా అన్న కాదా ఏంటమ్మా మేమిద్దరం నీ కొడుకును కాదా పుట్టింది మేమిద్దరం నీ పాలు కాదా తాగి పెరిగింది ఉషో ఏం గొడవే ఇది అన్న తర్వాత వాడు ప్రేమతో వాడి చేత్తో కొని తీసుకొచ్చి ఇస్తే నాకు డజన్ మట్టి గాజులైనా ఆనందమేనమ్మా చిటికెడు కుంకుమిచ్చినా ఆనందమే కానీ నన్ను కొనుక్కోమంటవేంటమ్మా నేనేమైనా నగల కోసం డబ్బు కోసం మొహం ఆసిపోయానా అనేసింది మైథిలే ఇది ఇప్పటితో తెగే విషయం కాదే తల్లి అనుకోనే ఆవిడ ఈవినింగ్ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మాధవరావు వచ్చే టయానికి ఆయన కోసం కాస్త తేలిగ్గా ఉండే ఆవిడ ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని కూతురు కూడా చేస్తే నేను తిన్నంటే తిన్నంది ఆయన రావటం స్నానం చేయటం గుడికి వెళ్ళి రావటం లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవటం ఆ తర్వాత కూతురికి నచ్చ చెప్పటం కూతురు వినకపోవటం గడియారం వైపు అలా చూస్తూ కూర్చోవటం వాళ్ళేమి ఎర్లీగా భోన్ చెయ్యరు ఎప్పుడు శ్యామ్ వస్తాడేమోనని 10 వరకు ఎదురు చూస్తారు ఆ ముసలి ప్రాణాలు కూడా ఇక ఆ రోజు 10 కూడా దాటిపోయి 11 అయింది మైథిలితో బతిమిలాడి కూర్చునేసరికి తినట్లేదు దాంతో ముందు మీరు మాత్రలు వేసుకోవాలి తినండి అని సుశీల ఆయన తిన్న తర్వాత గట్టిగా పట్టుకొని ఆయన పెట్టు సుశీల అంటే 4 ముద్దలు కూరేసింది మైథిలికి ఆ తర్వాత అయి తిని అలాగే సోఫాలో అన్నయ్య వచ్చాకే నేను రాఖీ కట్టాకే అన్నయ్యకి నేను ఆ రక్షాబంధనం కట్టి వెళ్ళి పడుకుంటాను ఆ రూమ్లో అని అలాగే కూర్చుంది హాల్లో సరే అని పదండి మీకు మాత్రలు ఇస్తానని తీసుకెళ్ళి ఆవిడ ఆయనకి కాసిన గోరువెచ్చని పాలు ఇచ్చి టాబ్లెట్లు ఇచ్చి ఆవిడ తాగేసి టాబ్లెట్లు వేసుకొని ఆ వృద్ధ దంపతులు పడుకున్నారు పిల్ల మాత్రం కూర్చొని టీవీ చూస్తూ పాపం దానికి 1 అయ్యాక నిద్ర వచ్చేసింది దాంతో ఆ సోఫాలో అలా పడుకుండిపోయింది రాత్రి ఎప్పుడు 2:30 శ్యామ్ రావటంతోనే ఎటు బయట పాస్వర్డ్ లాక్లే కాబట్టి అవి తీసుకొని రావటం శ్యామ్కి అలవాటే వచ్చాక లాక్ వేసేస్తాడు ఇక తన రూమ్లోకి వెళ్ళిపోవటం చెల్లెల్ని అసలు పట్టించుకోపోవటం ఫ్రెష్ అయ్యే ఒక బాటిల్ వాటర్ తాగేసి అలా పడుకుండిపోయాడు ఆ మధ్యాహ్నం తిన్న భోజనమే పొద్దున బ్రేక్ఫాస్టు లేదు సాయంత్రం స్నాక్స్ లేవు రాత్రి భోజనమూ లేదు వండిన భోజనం డైనింగ్ టేబుల్ మీద అలా ఉంది ఇది ఆ ఇంట్లో షరామామూలుగా జరిగే విషయమే ఆ తర్వాత తెల్లారి పొద్దున్నే 6 నిద్ర లేచి ఇక అమ్మ నాన్న నిద్ర కూడా లేవలేదు దాంతో అమ్మకు మెసేజ్ పెట్టాడు ఫోన్లో అమ్మ అర్జెంటుగా వేరే ఊరు బిజినెస్ మీటింగ్కి వెళ్ళాలి ఫ్లైట్ టైం అవుతుంది వెళుతున్నాను కంగారు పడద్దు అని లేచేసరికి అన్నయ్య ఏడమ్మా అని అడిగింది మైథిలి ఏమోనే ఎప్పుడొచ్చాడో ఎవరికి తెలుసు వాడు అన్న తర్వాత వచ్చిన వాడు నన్ను లేపాలి కదమ్మా నువ్వు చెప్పావుగా రాఖీ అని అన్న తర్వాత వాడి కండిషన్ ఇప్పుడు ఎలా ఉందో నీకు తెలీదా అనేసింది ఆవిడ ఆ తర్వాత పైకి వెళ్ళి దిగులుగా అన్న గదిలో చూసిందే చూస్తే ఏం తిని తాగిన దాఖలాలు కూడా లేవో టేబుల్ మీద ఉన్న భోజనం చూసి ఆవిడ కూర్చుండిపోయింది ఆయన వైపు చూసే ఆయన ఫోన్లో పెట్టిన మెసేజ్ చూసే అలా కూర్చున్నాడు ముగ్గురు మధ్య మౌనం రాజ్యం వెళ్ళిందే ఆ తర్వాత ఇంకా 8 కూర్చుంటావు ఇలాగే వాడికి రాఖీ కట్టాలని నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్ళు అందావిడ దాంతో స్నానం చేసి ఈరోజు నాకు బడలికగా ఉందలే వెళ్ళను రేపు వెళ్తాను
వెళ్తాను, లీవ్ అప్లై చేశాను అన్నాక ఆయన కూడా సరే నేను వెళ్తానులే అది వెళ్ళకపోతే అని ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాక ఇదే ఆ ఇంట్లో రోజు జరిగే తంతు. ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున మాధవరావుకి ఆఫీస్కి వెళ్ళాడన్నమాటే కానీ సన్నగా చెస్ట్ పెయిన్ లాగా అనిపించి ఆయన సెలవు పెట్టేసి వెంటనే ఇంటికి వచ్చాడు. వచ్చి రావటంతోనే మనిషికి చెమట్లు పోసుకొచ్చి మనిషి నీరసంగా ఉన్నాడు. సుశీల ఏంటండి ఏమైంది అని అడిగితే ఏంటో సుశీ గుండెల్లో అనీజీగా ఉంది అనేసరికి ఆవిడ అవునా ఉండండి అని కాసిన గోరువెచ్చటి నీళ్లు కాచి ఇచ్చింది. అవి తాగాడు. తర్వాత ఏమైనా తిన్నది పడలేదేమో, కాస్త ఈనో కానీ సోడా కానీ ఇమ్మందురా అనే పాటికి లేదు కాసేపు కూర్చుంటానన్న మనిషి అలా ఒరిగిపోయాడు ఆయన. ఆవిడకి టెన్షన్ వేసిపోయింది. టెన్షన్ వేసిపోయే పాటికి ఆవిడ వెంటనే శ్యామ్కి ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ఆవిడ కాల్ మీద కాలు ఒక 25 సార్లు చేశాక శ్యామ్ మీటింగ్లో ఉన్నాడు. అప్పుడు కాల్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా ఏమైంది అంటే నాన్న ఏంటోరా ఆఫీస్ నుంచి వచ్చేశారు, వచ్చాక ఆయన ఒక్కసారిగా అలా కూర్చున్నారో లేదో మనిషి అనీజీగా ఉందన్నారు, గుండెలకి బామ్ రాశాను, తర్వాత కాస్త ఈనో కలిపిచ్చాను, కాసిన వేడి నీళ్ళు ఇచ్చాను, కొంచెం సోడా కూడా ఇచ్చాను, తేపు కూడా వచ్చింది, గ్యాస్ ఏమీ లేదన్నారు, ఏమీ తిన లేదు, మనిషి కుప్పకూలిపోయి మాట్లాడలేదయ్యా, నాకు భయంగా ఉంది అనేసరికి అమ్మ ముందు నీకు బీపీ ఉంది, నువ్వు కంగారు పడి టెన్షన్ తెచ్చుకోకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఒక్క 1/2 గంట టైం ఇవ్వు నాకు అంటే అలాగేనయ్యా అందే. అనేలోపు అంతకుముందు ఆయన మెడికల్ హిస్టరీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఆవిడ తీసుకొని రెడీగా కూర్చునే లోపు ఇక గబగబా అంబులెన్స్ వచ్చింది. చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి కొడుకు వస్తాడేమోనని కోటి కళ్ళతో ఎదురు చూసిన ఆవిడకి హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రావటం, అంబులెన్స్లోకి ఆయన్ని ఎక్కించేసుకోవటం, ఆవిడ్ని ఎక్కించేసుకోవటం, ఆ తర్వాత అక్కడ దింపేయటం, ఆయన్ని ఖరీదైనటువంటి ఐసీయూలోకి తీసుకెళ్ళిపోవటం, ఆవిడ్ని బయటే ఉండమ్మా కంగారు పడద్దని డాక్టర్ చెప్పటం, ఫోన్లో శ్యామ్తో మాట్లాడటం, ఒకవైపున కూతురికి ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ కూతురు వచ్చి ఏమైంది డాక్టర్ మా డాడీకి అని అడిగితే ఏమీ లేదమ్మా హార్ట్అటాకు వచ్చి ఉండేది అంటే వచ్చిందా లేదు త్వరగానే తీసుకొచ్చారుగా హాస్పిటల్కి, ఇంకో 1/2 అవర్ లేట్ అయి ఉంటే కనుక డేంజర్ అయి ఉండేది, ఐసీయూలో పెట్టాం, ఒక 3 డేస్ ఐసీయూలో ఉంచి కొన్ని టెస్టులు అవి చెయ్యాలి, చిన్న సర్జరీ పడుద్దంతే, దానికేం పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, ఆ తర్వాత 1 వీక్లో డిశ్చార్జ్ చేస్తాను, ఇదంతా ఒక 10 డేస్ పని అంతే, మీరు కంగారు పడద్దు అని చెప్పేసరికి అన్నయ్య రాలేదా అమ్మా అంటే సుశీల అలా కూర్చుంది. మాధవరావు కళ్ళు తెరిచాడని చూడాలంటున్నాడని 3వ రోజు చెప్తే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళారు. ఆ 3 రోజులుగా వాళ్ళు అక్కడే పడున్నారు. శ్యామ్ మధ్యలో 3 సార్లు వచ్చాడు. వచ్చి చూసి ఐసీయూలోంచి తల్లిని ధైర్యంగా ఉండమనమని, చెల్లెలు తల మీద చెయ్యేసి డోంట్ వర్రీ అనే ఆ 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాధవరావుని డిశ్చార్జ్ చేశారు, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నారు. దాంతోపాటు ఆయనకి డైట్ చేంజ్ చేయమని చెప్పారు. ఫిజియోథెరపిస్టును పంపిస్తున్నాము, ఇక నుంచి రోజు వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, బాడీకి ఎక్సర్సైజ్ ఉండలేదు, టెన్షన్ పడుతున్నారు, బీపీ మాత్రలు పవర్ పెంచాము, రెగ్యులర్గా వాడాలి, టెన్షన్స్ తీసుకోకూడదని డాక్టర్స్ చెప్పి కొన్ని బలానికి అది మందులు రాసి ఆయన్ని ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన్ని శ్యామ్ ఒక్కటే అన్నాడు, ఎలా ఉంది నాన్న అన్న తర్వాత బాగానే ఉందిరా అన్నాక 1 మంత్ రెస్ట్ తీసుకోండి, వెళ్ళొచ్చులే ఆఫీస్కి, ఇప్పుడు ఏమంత కంగారు ఉంది అనేసి ఆ ఒకే ఒక్క మాట, అంతకుమించి మాట్లాడింది కూడా లేదు, ధైర్యంగా ఉండాలి, పెద్దానికి టెన్షన్ పడకూడదనే తల్లికి చెల్లికి వాళ్ళ వైపు చూసి చెప్పినట్టే చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. అలా 1 నెల రోజుల కాలం ఆయన విశ్రాంతి తీసుకుని కాస్త కోలుకున్నాడు. ఆ తర్వాత సుశీలది ఆయనది పెళ్లి రోజు వచ్చింది. ఆ పెళ్లి రోజున కొడుకు వాళ్ళని గ్రీట్ చేస్తాడేమోనని చెప్పి వాళ్ళు చాలా ఎదురు చూశారు. శ్యామ్ పొద్దున్నే 7 గంటలకి లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాళ్ళు 8 వరకు నిద్ర లేవలేరు, మాత్రలు వేసుకుంటారు పెద్దవాళ్ళు కాబట్టి. ఇక ఆ తర్వాత కూతురు చూస్తే ఇక జాగింగ్కి వెళ్ళిపోయినట్టుంది. ఆవిడ ఆ రోజున అన్నీ ఆయనకి ఇష్టమైనయే ఉండుద్ది. ఇద్దరు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని గుడికి కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చాక అలా కూర్చొని ఉంటే
కూతురు అప్పుడు వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి వెళదామనే లోపం అనుకోకుండా ఫోన్లో డేట్ చూస్తే రిమైండర్ పెట్టుకుంటే అమ్మ అమ్మ నాన్న చంపేస్తారు ఇప్పుడు నన్ను. మమ్మీ డాడీ యానివర్సరీ కదో, మమ్మీ డాడీ హ్యాపీ యానివర్సరీ అనేసరికి కూతుర్ని ఒక్కటి తీసింది తల మీద పెట్టి ఆవిడ ఏమి వాడంటే మనుషుల్ని మర్చిపోయేంత బిజీగా ఉంటున్నాడు, నీకేం పోయే కాలం వచ్చిందే అన్న తర్వాత నిజం చెప్తానమ్మా మర్చిపోవాలా సర్ప్రైజ్ చేద్దామని అని ఇప్పుడే వస్తాను అని కూతురు బయటికి వెళ్తే ఎక్కడికే వస్తానంటున్నాగా ఒక్క హాఫ్ అన్ అవర్ అని చెప్పి అమ్మ నాన్నలు గిఫ్ట్ కొనుక్కొద్దామని వెళ్ళిందే. ఈలోపు జ్యువెలరీ షాప్ వాళ్ళు గిఫ్టులు తీసుకొని ఇంటికి వచ్చారు. గిఫ్టులు తీసుకొని ఇంటికి వస్తే అమ్మ సార్ మీకు సార్కి ఏం కావాలో మీకు నచ్చినవి తీసుకోమని చెప్పారంటే మాకేమీ వద్దు అనే సారు ఇద్దరు అన్న తర్వాత సరే మేడం మీరు ఇలాగే అంటారని సార్ ఇవి మీకు ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళమన్నారు అన్న తర్వాత అది కాదయ్యా అంటే హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని వీళ్ళకి చెప్పి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బంగారు వాచ్, అదే వాళ్ళ నాన్నగారి కోసం, ఇక ఆవిడ కోసం డైమండ్ గాజులు పెట్టున్నాయి అందులో. వాడు వచ్చి ఇస్తే ఎలా ఉండేదండి, వాడంత తెలివైన వాడు అనుకోవాలా లేకపోతే వాడిని ఏమనుకోవాలి, వాడికి ఈరోజు గుర్తుందే మన విష్ చేయలేదో, కనీసం ఫోన్ చేసి పలకరించలా ఒక వీడియో కాల్ చేయలేదో, పైగా సేటును పంపించాడు నాలుగు షాపుల నుంచే, మనం తీసుకోమని వాడికి తెలిసి ముందస్తు ప్లానింగ్గానే తీసుకోకపోతే ఈ విచ్చేసి రమ్మని కూడా చెప్పాడు, చూసారా ఎంత తెలివైనోడో మనోడో అనేసి ఆవిడ అంటుంటే ఆయన మౌనంగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నాన్నలకి గిఫ్ట్ తీసుకొచ్చి ఇక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కపుల్ రింగ్స్ తెచ్చి ఒకళ్ళతో ఒకళ్ళకి పెట్టించి వీడియో తీసి అన్నకు కూడా షేర్ చేసింది. అది చూసిన దిక్కు కూడా లేదో స్టేటస్లో పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ఆ తర్వాత ఈవెంట్ నుంచి ఎవరో వచ్చారు, వచ్చిన వాళ్ళు కేక్ తీసుకొచ్చారు అక్కడ పెట్టారు. సుశీల మాధవరావుకి డిజైనర్ స్టూడియో నుంచి బట్టలు వచ్చినాయి, అవి కట్టుకోమన్నారు. కట్టుకున్న తర్వాత ఈవెంట్ వాళ్ళు ఆ కేక్ కట్ చేయించారు. ఎవరో కొందరు గెస్టులు వచ్చారు, వాళ్ళతో పాటు క్యాటరింగ్ నుంచే ఐటమ్స్ కూడా వచ్చేసినాయి. వాళ్ళు విష్ చేశారు, ఒకళ్ళకొకళ్ళు వీళ్ళు కేక్ తినిపించుకున్నారు. 1000 కళ్ళతో షామ్ కోసమే చూస్తున్నాయి వాళ్ళ కళ్ళు, కొడుకు రాలేదు. అలా అన్న కోసం అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారని మెయిల్స్ మెసేజెస్ కాల్స్ చేసింది మైథిలి. నో యూజ్, ఇక మైథిలి తనన్నా ఉండి కొంత వాళ్ళ బాధ తగ్గిద్దామని అలా నిలబడింది. అమ్మ నాన్న కళ్ళు అన్నయ్య కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఆ పార్టీ వీడియోలు ఫోటోలు అయిపోయినాయి, కానీ వాళ్ళ మొహంలో ఎలాంటి సంతోషం లేదో. ఇంట్లోకి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత విషెస్ చెప్పాల్సిన వాళ్ళంతా చెప్పేశారు. రాత్రి 9 గంటల సమయం అయ్యింది. అమ్మ నాన్నకి మొదటి నుంచే ఒక అలవాటు ఉంటుంది, పెళ్లి రోజున నాన్నగారికి ఇష్టమైనయే అమ్మ కుక్ చేస్తుంది, ఇద్దరూ కలిసే మాట్లాడుకుంటూ తింటారు. మైథిలి సైలెంట్గా వాళ్ళకి అన్నయ్య గురించి గుర్తు చేయకూడదు అనే నోరు మూసుకొని తింటూ కూర్చుంది. తిన్న తర్వాత ఆ రోజు వాళ్ళ పెళ్ళైన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి స్నాప్స్ వేయించుకోవటం, ప్రతి ఒక్కటి ఆల్బమ్ చేయించుకోవటం, వీడియో తీయించుకొని జాగ్రత్తగా దాచుకోవటం, ఆ పెళ్లి రోజున వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఇక ఇద్దరు సరదాగా గడపటం పిల్లలతో కలిపి ఆ భార్యాభర్తలకి మొదటి నుంచి ఉన్న అలవాటు. కొడుకు కోసం కళ్ళు కాయలు కాచిపోయేలా ఎదురు చూసిన వాళ్ళు బట్టలు మార్చుకొని వేరే బట్టలు వేసుకున్న తర్వాత ఫోటోలు ఆల్బమ్లు చూసుకున్నారు. నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి కూతురు అలా అమ్మా నాన్నలు మంచం మీద కూర్చుంటే పక్కన వాళ్ళ పక్కనే కూర్చుంది. కూర్చున్న తర్వాత మాధవరావు కూతురు చేతికి పెన్ డ్రైవ్లు ఇచ్చాడు. పిల్ల ఒక్కో పెన్ డ్రైవ్ పెడుతూ ఉండగా వాళ్ళు పుట్టకముందు సుశీల మాధవరావు పెళ్లి జరగటం, ఆవిడ్ని పెళ్లి కూతురు చేయటం, ఆయన్ని పెళ్లి కొడుకు చేయటం, నలుగులో అందులో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళు అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు చుట్టాలు బంధువులు స్నేహితులు వాళ్ళ పెళ్లి రోజును గుర్తు చేసుకుని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఒక్కసారిగా వాళ్ళ మనసు ఆ వీడియోలు చూస్తూ ఉంటే ట్రావెల్ చేసుకుంటూ అలా గతంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళతో పాటు కూతురు మనసు కూడా ఆలోచనలతో ట్రావెల్ చేసుకుంటూ గతంలోకి వెళ్ళిపోయింది.
సుశీల మాధవరావు తల్లిదండ్రులు చాలా చాలా మంచివాళ్ళు. మాధవరావు పీజీ వరకు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన తండ్రే 4 రూపాయలు పెట్టి మంచి పోస్టు వచ్చేలా కొడుకు చేయించాడు. ఆ తర్వాత బంగారం లాంటి పిల్లని కోడలుగా తెచ్చుకోవాలి అనుకున్నారు. సుశీల వీళ్ళకి దూరపు బంధువు మాత్రమే కాదు, మాధవరావు తండ్రికి ప్రాణ స్నేహితుడి కూతురు కూడా. చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి, చాలా మంచి పిల్ల. ఆ రోజుల్లో సుశీల కూడా డిగ్రీ వరకు చదువుకుందే. దాంతో వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తెలిసిన వాళ్ళే, కట్టబెడితే జంట చూడముచ్చటగా ఉంటారు అనే దాంతో స్నేహితులు బంధువులుగా అయిపోవచ్చు అనే దాంతో వాళ్ళకున్న దూరపు బంధుత్వాన్ని ఇంకా దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లి నిర్ణయించారు. అంగరంగ వైభవంగా వాళ్ళకు ఉన్నంతలోనే ఇద్దరికీ నిశ్చితార్థం వేడుకలు అయిపోయినాయి. ఆ తర్వాత పెళ్లి జరిపించారు. పెళ్ళి అయిపోయింది. చాలా అన్యోన్యమైన దాంపత్యం. సుశీల అత్తమామలు చాలా మంచివాళ్ళు. మాధవరావు అత్తమామలు, సుశీల తల్లిదండ్రులు కూడా మంచివాళ్ళు. సుశీలకి బాగానే బంగారం పెట్టారు. వద్దన్నా సరే వాళ్ళు మగపిల్లలతో సమానంగా సుశీలకి ఆస్తిలో వాటా రాశారు. మాధవరావు అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు కాబట్టి ఆయనకి తినటానికి ఉండటానికి ఒక పెద్ద లంకంత కొంప, దానికి తోడు ఒక 20 ఎకరాల పొలం, దాంతోపాటు కాస్త వాళ్ళ నాన్నకున్న ఒక 3-4 ల్యాండ్లు, బ్యాంకులో క్యాష్. సుశీలకి బంగారం వెండి బాగానే పెట్టి ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి బాగానే చేశారు. సుశీలేమే అత్త కింద కాపురం చేయాల్సిన అవసరం రాలేదు. మాధవరావుకి సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇక్కడికి వచ్చి రాగానే అద్దెంట్లో ఉండి కొడుకు కోళ్ళు ఇబ్బంది పడతారని వెంటనే అత్త మామలు ఇక బ్యాంకులో డబ్బులు దాచుకొని ఏం చేస్తాం అనే దాంతో ఉన్న 4 ల్యాండ్ల్లో 2 ల్యాండ్లు అమ్మి బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా పెట్టి సిటీలో కాస్త విశాలంగా చుట్టూ రేపొద్దున పిల్లలు పుడితే ఆడుకుంటారని ఖాళీ స్థలం ఉండే విధంగా కొడుకు కోసం కోడలి కోసం అని చెప్పి చక్కగా 3 అంతస్తుల ఇల్లు లోపల నుంచే మెట్లు పెట్టించి వాళ్ళకేం అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ లేదు కాబట్టి కారు కూడా కొని గృహప్రవేశం చేయించే దానికి సుశీల మాధవరావు నిలయమని వీళ్ళ పేరే పెట్టారు. సుశీల ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత మాధవరావుది చాలా మంచి జీతం, పై డబ్బులు కూడా బాగా వచ్చే ఉద్యోగం. ఆయనకి సింప్లిసిటీ అంటే ఇష్టం. అప్పట్లో స్కూటర్ ఉండేదే. ఆ తర్వాత ఇప్పటికీ ఆయన స్కూటీ మీదే వెళ్ళొస్తాడు. అంత త్వరగా కారు తీసే మనిషి కూడా కాదు ఆయన. ఇద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇక ఎప్పుడు పిల్ల, త్వరగా పిల్లల్ని కనవే కనవే అనే అందరూ ఆట పట్టిస్తూ ఉండగా ఆయన వాళ్ళిద్దరూ సంతోషంగా గడపాలని పెళ్ళయ్యాక 3 సంవత్సరాల పాటు గర్భనిరోధకాలు వాడుకొని ఆ తర్వాత సుశీల గర్భవతి అయ్యిందే. కడుపుతో ఉన్న తర్వాత భార్యని ఎంతైతే ఆయన ప్రేమిస్తాడో కడుపులో బిడ్డనే అంతకన్నా ఎక్కువ ప్రేమించాడు. 9 నెలల తర్వాత కొడుకు పుట్టాడు. చూడగానే ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అంత అందంగా ఉన్నాడు మీ అబ్బాయి అనేసింది డాక్టర్ గారు. దాంతో కొడుక్కి శ్యామ్ అని పేరు పెట్టుకున్నారు. కొడుకు చాలా ముద్దుగా ఉంటాడు. కొడుకు పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకే మళ్ళీ సుశీల గర్భవతి అయ్యి మైథిలి పుట్టిందే. ఆ సీతాదేవి పేరు పెట్టాలి, పిల్ల అంత మంచిగా పెరగాలి మహాపతివ్రతల్లో ఒకటిగా అని మైథిలి అని పేరు పెట్టుకున్నారు. మనవణ్ణి మనవరాల్ని చూసిన ఆనందం ఇక గుండెలు నిండిపోయింది సుశీల తల్లిదండ్రులకి, మాధవరావు తల్లిదండ్రులకి. చిన్నప్పటి నుంచి కూడా శ్యామ్ చాలా టాలెంటెడ్, చాలా తెలివైన వాడు, చురుకైన వాడు. 100కు 100 మార్కులు తెచ్చుకుంటాడు చదువులో. ఆటల్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, డ్యాన్స్లో ఫస్ట్, అన్నిట్లో ఫస్టే. పెయింటింగ్ వేశాడంటే మనిషి వచ్చి కూర్చున్నాడా అన్నట్టుంటుంది. జస్ట్ హాబీగా నేర్చుకుందే. స్పోర్ట్స్లో, చెస్లో అన్నిట్లో ఫస్టే ఉంటాడు. బ్రెయిన్ గేమ్స్ దగ్గర నుంచి అన్నిట్లో. పిల్ల అంత పెద్ద టాపర్ కాదులే కానీ ఫెయిల్యూర్ స్టూడెంట్ ఏమీ కాదు. ఒక 70% లాగలుగుద్ది కూతురు. కానీ 99% ఎఫర్ట్లు పెడతాడు శ్యామ్ చిన్నప్పటి నుంచే. నేనేదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కొడుకునే, నేనేంటి, నా రేంజ్ ఏంటి అన్నట్టు ఎప్పుడూ ఉండదు శ్యామ్ తత్వం. డౌన్ టు అర్త్ పర్సన్. చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఒకవైపున అమ్మ నాన్నలు, మరొక వైపున చెల్లిని ఆట పట్టిస్తూ అదే తన ప్రపంచం. నానమ్మ తాతయ్య వస్తే అల్లుకుపోతాడు, అమ్మమ్మ తాతయ్య వచ్చినా అంతే చనువుగా ఉంటాడు. వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళటం, కళ్ళద్దాలు మార్పించడం, మోకాళ్ళ ఆపరేషన్లు చేయించడం, కంటి ఆపరేషన్లు చేయించడం, నడుము ఆపరేషన్ చేయించడం, మనవడు కాదు దేవుడు వీడు అనేంత
మంచిగా ఉండేవాడు శ్యామ్. ఇక అమ్మా నాన్నల విషయంలో వాళ్ళ పుట్టినరోజు పెళ్లి రోజులు వాళ్ళన్నా మర్చిపోయేవాళ్ళేమో కానీ తను మర్చిపోడు. రాఖీ పండగ చెల్లికి గుర్తు చేసి మరీ రాఖీ కట్టించుకొని ఒకళ్ళకొకళ్ళు చిన్నప్పటి నుంచి గిఫ్ట్లు ఇచ్చుకోవాలని సుశీల పెంచింది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో సుశీల చూసిందే ఆడవాళ్ళు అసభ్యంగా పుట్టింటి మీద పడి దోచుకు తినటం, పుట్టింటిని దివాళా తీయించటం, ఆ ఇంటికి ఒక కోడలు వచ్చుద్దనే విషయం మర్చిపోయే అమ్మా నాన్నల్ని మాయ చేసి మభ్యపెట్టి మొత్తం దోచుకెళ్ళే వాళ్ళు మంచాన పడి మూలన పడేసరికి కోడలు చూడాలి కూతుళ్ళం పరా ఇంటికి వెళ్ళాం, ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు మాకేంటి అవసరం అనే నాటకాలు ఆడటం, వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావటం, వెళ్ళేటప్పుడు ఒక 20 బ్యాగులు ఎత్తుకెళ్ళటం చూసిన ఆవిడనే ఆవిడ అమ్మా నాన్నలు అలా పెంచల. సుశీలకి ముగ్గురు అన్నలు ఉన్నారు. ఏ రోజు ఆవిడకి పెట్టాల్సిందేదో పెట్టారు తప్ప పుట్టింటి దగ్గర నుంచి పూచిక పొల్లెత్తు కూడా ఆవిడ తర్వాత కట్టు బట్టలు కూడా ఎరగదు. నిజం చెప్పాలంటే పసుపు కుంకుమ కింద అన్నలు ప్రతి సంవత్సరం కూడా ఆవిడకి తలా ఒక చీర పెడతారు తప్ప వాళ్ళెంత బాగుపడ్డారు, వాళ్ళెంత వెనకేసుకున్నారు, నాకెంత పెడుతున్నారని ఎప్పుడూ అనుకోదు. మాధవరావు చెట్టు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు, అసలు ఆయన విషయంలో ఆ బాధే లేదు. ఆవిడ తన కూతురు మైథిల్ని కూడా రేపొద్దున శ్యామ్కు భార్య వచ్చుద్దనే చిన్నప్పటి నుంచే చాలా పద్ధతిగా పెంచుకొచ్చింది. నీకు ఇవ్వాల్సిందేదో నీ పెళ్లిలో పెట్టి పంపిస్తాం, ఆ తర్వాత పసుపు కుంకాలు తీసుకోవాలే తప్ప పుట్టింటి మీద పడి దోచుకు తినాలనుకోకమ్మా. నిన్ను నరికి పోగులు పెట్టడానికైనా నాన్న నేను సిద్ధమేమో కానీ దోచిపెట్టడానికి మాత్రం మేము రెడీగా లేము. మాకు నువ్వెంతో వాడంతే, నిన్నెలా మూసి నిప్పులు పడి కని పెంచానో నేను వాణ్ణి అలాగే కని పెంచుకున్నాం మేము. మాకు కూతురు ఎక్కువ కొడుకు తక్కువ, కూతురు పరా ఇంటికి వెళ్ళిందే పుట్టింట్లో ఉండగానే సుఖపడుతే అత్తింటికి వెళ్ళా కష్టపడిపోద్ది, కాబట్టి ఇక్కడ ఉండగా రాచరికపు మర్యాదలు చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్త ఏమంటుంది, మీ ఆడబిడ్డ ఏమంటుంది, మీ తోడుకోళ్ళు ఏమంటుంది, ఇలాంటి విషయాలు నేను వినను. నువ్వు అలాంటి విషయాలు చెప్పకూడదు కూడా, ఎందుకంటే చేసుకునేటప్పుడే అన్ని విధాల అన్నీ కరెక్ట్గా ఉండి నీకు నచ్చినవన్నీ చేసుకొని వెళ్ళిపో, ఆ తర్వాత వెధ వేషాలు వేస్తూ పుట్టింటి చుట్టూ తిరుగుతానంటే తాట ఒలిచేస్తాను జాగ్రత్త అని చిన్నప్పటి నుంచి చెప్తూనే పెంచుకొచ్చింది ఆవిడ. మాధవరావు కూడా ఆడపిల్ల అనుకోగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, అన్నయ్య అంటే ప్రేమను పంచాలి, రక్షాబంధనం అంటే పుట్టిల్లు చల్లగా ఉండాలని ఆడపిల్ల కోరుకోవాలి. నేను అత్తింటికి వెళ్ళినా మిమ్మల్ని మర్చిపోలేదు, నాకు మీరు జ్ఞాపకంగా ఉన్నారని, అమ్మా నాన్నల తర్వాత అన్నయ్యే అమ్మ అవుతాడు నాన్న అవుతాడు, వచ్చే వదిన కన్న తల్లి అవ్వాలనుకోవాలి, పుట్టిల్లు ఉండాలనుకోవాలి. అంతేకాని అసభ్యంగా పుట్టింటి మీద పడి దోచుకు తింటే పైకి అనకపోయినా మనసులో కట్నాల రూపేణా లాంఛనాల రూపేణా తర్వాత బానే ఆస్తుల రూపేణా దోచుకు తిన్నారు. ఇంకా మనం చూసేది ఏంటనే వాళ్ళు అనుకుంటే కష్టం వస్తే చెప్పుకోవటానికి పుట్టిల్లు కూడా ఉండకపోతే ఎంత కలవారింటికి కోడలుగా వెళ్ళిన ఆడపిల్లకైనా సరే పుట్టిల్లు సరిగ్గా లేదన్నప్పుడు నలుగురిలో అలుసైపోయి చులకనైపోద్దే. కనీసం తల్లి పోతే తండ్రో, తండ్రి పోతే తల్లో ఎవరో ఒకళ్ళ ఆడపిల్లకు పుట్టిల్లు అనేది ఉండాలి. ఏదైనా విషయం వచ్చినప్పుడు అంత పసుపు కుంకుమ బట్టలు పెట్టడానికి ఉండాలి. చాలామంది ఆడపిల్లలు లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, కులంగాని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అని గొప్పగా చెప్పుకుంటారు. మతాంతర కులాంతర వివాహాలు చేసుకోవటం తప్పు కాదు, నిజానికి మనసులు కలిసిన పెళ్ళిళ్ళు చేసుకోవటం కరెక్టే. కాకపోతే అమ్మా నాన్నల యాష్టత పెట్టి వాళ్ళ పరువు తీసి వీధులకు ఎక్కిచ్చే పుట్టింటిని దూరం చేసుకొని వెళుతున్నారు. కష్టం బాధ అత్తింట్లో వస్తే చెప్పుకోవటానికి నా అనేవాళ్ళు లేక సూసైడ్లు చేసుకొని చనిపోతుంది ఎంతమంది, కాంప్రమైజ్ అయ్యే చావలేక చావు రాక బ్రతకలేక ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాక అప్పటికే పిల్లల్ని కనేసి కుక్క బతుకులు బతుకుతుంది ఎంతమందే, అలా నీ జీవితం కాకూడదు గుర్తుపెట్టుకో అని చెప్పేవాడు ఆయన. ఇలా పిల్లలు చాలా ప్రేమగా ఉంటూ సరదాగా నలుగురు కలిసి సినిమాకి వెళ్ళటం, నలుగురు కలిసి హోటల్కి వెళ్ళటం, నలుగురు కలిసి బయటికి ట్రిప్పులకు వెళ్ళి రావటం, ఇలా వాళ్ళ జీవితం అంతా ఆనందంగా సంతోషంగా ఎవరి జీవితం ఉండదేమో అన్నట్టు గడిచిపోతూ ఉన్నాయి రోజులు. ఆ తర్వాత శ్యాము ఇంటర్లో టాప్ ర్యాంకు కొట్టాడు ఎంసెట్లో, దాంతో తక్కువ ఫీజుతోనే చాలా పెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత శ్యామ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయినటువంటి శ్యామ్కి మంజూషతో ఒక పరిచయం, ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇంటికి తీసుకొచ్చేవాడు సుశీల మాధవరావు ఆ అమ్మాయినే. ఎంత ప్రేమగా ఎంత చనువుగా ఉండేది అంటే సుశీల వండి పెట్టినయన్నే తనే స్వయంగా ప్లేట్లో పెట్టుకొని తినేంత, వేళ్ళింట్లోనే ఫెస్టివల్స్ దగ్గర నుంచి అన్నీ సెలబ్రేట్ చేసుకునేంత. ఆ అమ్మాయికి తల్లి లేదు, ఉన్నదల్లా ఆ అమ్మాయి మేనత్త నాగమణి, వాళ్ళ నాన్న నాగలింగం.
వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారని తను ఇక్కడే ఉండి చదువుకుంటున్నాను హాస్టల్లో అని చెప్పేది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ పరిచయం స్నేహం కాస్త ప్రేమగా మారిందే. శ్యామ్ పీజీ కంప్లీట్ చేశాడు, మంజూష కూడా కంప్లీట్ చేసింది. శ్యామ్కి స్టార్టింగే 2 లక్షల రూపాయలు హయ్యెస్ట్ ప్యాకేజ్తో ఆ యూనివర్సిటీలోనే అందరికన్నా టాప్ హైయెస్ట్ ప్యాకేజ్తో జాబ్ సంపాదించాడు. మంజూషకి నెలకో 1 లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చింది ఇద్దరిది వేరే వేరే ఆఫీసులో. ఆ తర్వాత శ్యామ్ని పెళ్లి చేసుకుందామా అని మంజూషే అడిగింది. అడిగిన తర్వాత శ్యామ్ ప్రేమించిన అమ్మాయిని మోసం చేసే రకం కాదు, దాంతో వచ్చి అమ్మా నాన్నలకి చెప్తే నీ ప్రేమ వివాహాన్ని మేమెందుకు వద్దంటావు నాయన అని మంజూష వాళ్ళ మేనత్తని వాళ్ళ నాన్నని పిలిపించారు. పిలిపించి, చూడండి మాకుంది ఈ సొంత ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు, మా తర్వాత మా అబ్బాయికే, ఇక మాకు 20 ఎకరాల పొలం ఉంది, అందులో 5 ఎకరాలు పిల్లకి పెడతాం, 15 ఎకరాలు మా శ్యామ్కే ఇస్తాం. నేను గవర్నమెంట్ ఉద్యోగం మీద 4 రూపాయలు బాగానే వెనకేశాను, పిల్లకి పెట్టేది పిల్లకి పెడతాం. మా ఆవిడ మా పిల్లలు చిన్నప్పటి నుంచి సమానంగా కోడలికి కూతురికి కూడా గోల్డ్ కొనించింది, 100 తులాల బంగారం పెడతాం. మీ పరిస్థితి బాగాలేదని మేము వినున్నాం, అమ్మాయికి పెద్దగా బంధువులు చుట్టాలు లేరని, అన్నీ మేమే అయ్యి ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకొని పెళ్లి చేస్తాం, మా ఇంటి కోడలుగా పంపండి, మండపంలో అక్షింతలు వేస్తే చాలు, మంచి పిల్ల మా ఇంటి కోడలుగా వస్తున్నందుకు మాకు సంతోషంగా ఉందని చెప్పేపాటికి అన్ని విధాలా ఎంక్వైరీ చేసుకున్న వాళ్ళకి శ్యామ్ బంగారు కొండని తెలిసిందే. కాదనేదే ఉంది, దాంతో సుశీల 100 తులాల బంగారం పెట్టింది, దాంతోపాటు డైమండ్ నెక్లెస్, హారం, డైమండ్ గాజులు, ఇయర్ రింగ్స్, సెట్ తీసుకుని ఎంగేజ్మెంట్కే పెట్టింది ఆవిడ. పెళ్లి చాలా గ్రాండ్గా అయిపోయింది, ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, 16 రోజులు పండగ అయిపోయింది, హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత శ్యామ్ కారు కొనుక్కో నాన్న అని మాధవరావు అమౌంట్ ఇస్తే ఆ కారుతో 12 లక్షలు పెట్టి బైక్ కొనుక్కున్నాడు. అమ్మ బాబోయ్, ఏంట్రా నువ్వు డబ్బులు అలా ఆగం చేస్తావు అని మైదిలంటే, ఏ నువ్వు రేపు పొద్దున కట్నాలని నగలని తీసుకెళ్ళవు అంటే నాన్న నిన్ను చదివించలేదా ఏంటి, రేపు పొద్దున ఇల్లు నీకే అనట్లేదా, అయినా ఇల్లు నాకెందుకు పెట్టరు అని మైదిలి సరదాగా అంటే, ఎక్కడైనా భూప్రపంచం మీద అమ్మా నాన్నలు ఇంట్లో వాటా కూతురికి పెట్టరే, ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆఖరి క్రతువులు చేయాల్సింది కొడుకే, రేపు వంశాంకురాన్ని కొడుకుల్ని మనవాళ్ళని మనవరాళ్ళని కనివ్వాల్సింది కూడా కొడుకే. నీకు ఓ విషయం తెలుసా, నువ్వు రేపు పొద్దున వేరే ఇంటికి వెళ్ళిపోతే నీ గోత్రం ఇంటి పేరు మారిపోద్దే పిచ్చిదానా, అప్పుడు నువ్వు జస్ట్ మాకు చుట్టానివి మాత్రమే, మాకేం కావంటే మమ్మీ అని నోరు తెరిస్తే వాడంది వ్యాలిడేనమ్మా, నీకు ఇవ్వాల్సింది ఇచ్చి పంపించిన తర్వాత నువ్వు మీ అత్తారింటికి మాణిక్యాన్ని అవుతావు తప్ప మా ఇంటికి మేము ఒకప్పుడు కనిపించిన బంగారు కొండవే అవుతావు అని నవ్వేశారు అమ్మా నాన్నలో. ఆ తర్వాత మంజూష ఆడపడుచుతో స్నేహితురాల్లాగా కలిసిపోయే, ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, అత్తగారు మామగారితో సొంత కూతురులా కలిసిపోయి వాళ్లతో కబుర్లు చెప్తూ, అత్తగారు అసలు ఇంత పని చెప్పదు, ఆవిడికి వంట చేయటం అంటే అదో పిచ్చి హాబీ సుశీలకి, పొద్దున లేచిన దగ్గర నుంచి కొడుకేమిష్టం కోడలకేమిష్టం అని అడిగి మరీ వండటం ఫస్ట్ నుంచి ఆవిడకున్న అలవాటు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. శ్యామ్ మంజూష ట్రిప్పులకి వెళ్ళు రావటం తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత మనకి సొంత ఇల్లు ఉంది కాబట్టి నాన్న ఎటు కారు కొనుక్కోమంటే నేను బండి కొనుక్కుంది, ఎందుకో తెలుసా, ఒకేసారి ఆడి కానీ BMW కానీ కొనుక్కుందాం, ఈ ఇల్లు కాకుండా డబ్బులు దాచుకొని కొంత లోన్ పెట్టుకొని ఒక మంచి పాష్ ఏరియాలో ఈ ఇల్లు అమ్మేసి ఇంకొన్ని డబ్బులు వేసి విల్లా కొనుక్కుందాం, దాంతోపాటు చెల్లికి రేపు పెళ్ళై వెళ్ళిపోద్దే అమ్మా నాన్నల్ని హ్యాపీగా చూసుకోవాలి, నా శాలరీ ఇయర్ బై ఇయర్ పెరిగేదే కదా, నీ శాలరీ నాకు అక్కర్లేదురా, నీ శాలరీ నువ్వే ఉంచుకో అని 1 రూపాయి తీసుకునేవాడు కాదు. పై ఎత్తున సుశీల కోడలికి ఏదైతే కొంటదో అలాగే కూతుర్ని వేరుగా కోడల్ని వేరుగా ఆవిడెప్పుడు చూసేది కాదు. కోడలు పుట్టినరోజు ఫంక్షన్లో కొడుకు కోడలు మ్యారేజ్ డేలు ట్రిప్పులకు వెళ్ళి రమ్మంటాం, రోజు కొత్త సినిమా వచ్చిందిరా వెళ్ళి రాకూడదు, ఈరోజు ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేశారన్నయ్య వదిన తీసుకొని వెళ్ళి రాకూడదు అని ఇలా చెప్తూ మైథిలిది కూడా ఆ తర్వాత చదువు అయిపోయి మైథిలి జాబ్లో జాయిన్ అయింది. మంత్లీ 1 లక్ష శాలరీ వచ్చే దాంట్లో అమ్మాయికి జాబ్ వచ్చిందే. ఆడపిల్ల జీతం తెచ్చిచ్చిన మాధవరావు తీసుకోకుండా ఆ డబ్బుల్ని ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసి ఉంచేవాడు మైథిలివే. ఇలా రోజులు చాలా హ్యాపీగా గడిచిపోతూ సంతోషంగా గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో శ్యామ్కి మంజూషతో పెళ్ళే 2 యానివర్సరీలు అయిపోయి 3వ సంవత్సరం కూడా వచ్చేసిందే. ఆ తర్వాత రోజులు అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోతుంటే
ఆఫీసు నుంచి మంజుష చాలా ఆలస్యంగా వస్తుంది. శ్యామ్కి మంజుషతో సమయం గడపటం అంటే ఇష్టం. దాంతో ఏంట్రా లేట్ అవుతుంది, ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంటే పోనీ నా ఆఫీస్కి రారాదు, ఎందుకంత స్ట్రెయిన్ అవుతున్నావు అంటే పర్లేదులే శ్యామ్ బాగానే ఉందిగా, మళ్ళీ అనవసరంగా షిఫ్టింగ్లు ఎందుకో అంతగా చేయలేకపోతే మారతానులే కొలీగ్స్, ఆఫీస్ అట్మాస్ఫియర్ అలవాటైపోయింది అని మంజుష తోసిపుచ్చింది శ్యామ్ మాట. రోజు శ్యామ్ ఆఫీసు నుంచి 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఇంటికి వచ్చేస్తాడు. మంజుష ఒక్కో రోజు 10:00, 11:00, 11:30, 12:00 కూడా వస్తుంది. వచ్చాక అలిసిపోద్ది. ఆ తర్వాత ఆమెతో టైం గడపాలని, ఆమెను బయటికి తీసుకెళ్లాలని, తనెంత బిజీగా ఉన్నా సరే భార్యకి టైం ఇవ్వలేనంత బిజీ ఎప్పుడూ అయిపోకూడదని శ్యామ్ రోజు అనుకునే మాట. చాలా ఆనందంగా అందంగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో ఒక రోజున ఉన్నట్టుండే మంజుష చాలా లేట్ అయింది, ఆఫీసు నుంచి రాలేదు. శ్యామ్ ఫోన్ చేశాడు, రాత్రి 9 గంటల సమయం అయిపోయింది. 9 అయ్యాక ఏం మంజు రాలేదేరా అంటే ఈరోజు ఆఫీసులో చాలా వర్క్ ఉంది, వచ్చేపాటికి నేను 12:00, 1 గంట కూడా అవ్వచ్చు, టెన్షన్ పడకు, నువ్వు తినేసి అత్తయ్య మామయ్య మైథిలి నువ్వు పడుకోండి, నేను వచ్చేస్తాను, కంగారు పడకు, ఆఫీస్ క్యాబ్ అయినా ఉంటుంది, కొలీగ్స్ అయినా దించుతారు, లేకపోతే సార్ అయినా దించేస్తానన్నారు, టెన్షన్ పడకు శ్యామ్ అని చెప్తే సరే నువ్వు జాగ్రత్త అని ఫుడ్ ఆర్డర్ చేయినా అంటే పర్లేదు ఆఫీసులో అందరికీ తెప్పించారు ఇక్కడ తినేస్తానులే అని చెప్పింది. ఆ తర్వాత శ్యామ్ అలా కూర్చున్నాడు కానీ గుండెల్లో ఏదో అలజడే ఎప్పుడూ లేనిది, తల్లో నుంచి చెమట్లు పోసుకొస్తున్నాయి, ఏదో అలజడిగా ఉంది, చేతులు కాళ్ళు వణుకుతున్నట్టుగా అనిపించడం, చల్లబడిపోతున్నట్టుగా అనిపించడం, తలంతా ముద్దుబారిపోవటం, విపరీతమైన తలనొప్పిగా అనిపించింది. అమ్మ కాఫీ పెట్టివ్వని, మైదు ఒక హెడ్ఏక్ టాబ్లెట్ ఇవ్వంటే ఏమైంది నాన్న అని మాధవరావు ఒళ్ళో పడుకోబెట్టుకొని తలకి బామ్ రాసిన తర్వాత ఆవిడ వేడివేడి కాఫీ పెట్టించింది. ఆ తర్వాత రాత్రికి భోజనం వద్దమ్మా అంటే కాస్త చికెన్ సూప్ చేస్తాను నాన్న అని ఆవిడ సూప్ చేయడానికని వెళ్ళింది. ఈలోపు 1 గంట సేపు గడిచిపోయి టైం 10 కూడా దాటిపోయింది. ఆవిడ కాస్త సూప్ తెచ్చి తాగిచ్చాక ఏయ్యా ఇప్పుడు బాగానే ఉందా అని అడిగింది. అడిగాక మైథిలే అన్న చూసావా, తుఫాను హెచ్చరిక చెప్తున్నారు టీవీలో, దున్నపోతులాగా ఇంట్లో కూర్చొని ఉంటావేంట్రా, వదిన వాళ్ళ ఆఫీసు ఇక్కడికి దగ్గరే కదా, మనం అటు ఇటు అనే మెయిన్ రోడ్లో వెళ్లకుండా మనం గనక షార్ట్కట్లు వాడుకుంటూ వెళితే గట్టిగా నువ్వు 20 మినిట్స్లో వదిన ఆఫీస్ దగ్గర ఉంటావు, కంగారు పడుతుందో ఏంటో, ఒకవేళ లేట్ అయిపోయి ఇరుక్కుపోతే అమ్మాయి నిజమేరా 2 రోజులో 3 రోజులో పట్టేటట్టుంది, ముసురు చూస్తే గాలి దుమారం ఎక్కువగా ఉంది నాన్న, వెళ్ళి రారాదు అంటే తప్పు నాన్న, చాలా ఆలస్యం అయిపోయింది, టైం 12 కూడా దాటిపోయింది, అమ్మాయి ఒక్కటే అయిపోతుంది ఆఫీసులో, ఫోన్ చేస్తున్నాను నాన్న, ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, ఈ టైంలో కరెంటు కూడా లేదన్నా, సిగ్నల్స్ ఎక్కడుంటాయి అనేసింది మైథిలే అన్న తర్వాత కంగారు అనిపించి సరే నీది స్కూటీ తాళాలు ఇటు ఇవ్వవే, నా బైక్ పాడైపోద్ది అంటే ఎంత దానిలో కూడా అది మర్చిపోవు నువ్వు అని స్కూటీ తాళాలు తీసుకొచ్చిచ్చి జాగ్రత్త ఉదయన్నే జాగ్రత్తగా తీసుకురా, ఇదిగో రెయిన్ కోటు ఇది తొడిగిచ్చు, అలాగే ఇదిగో గొడుగు వదిన నువ్వు తడిచిపోకండి అంటే మాధవరావు ఇట్రా నాన్న అని శ్యామ్కి రెయిన్ కోట్ వేసి అరే జాగ్రత్తగా రండమ్మా కంగారు పడకండి మెల్లిగా డ్రైవ్ చేయనాన్న నీళ్లు చాలా వెళుతున్నాయి మ్యాన్ హోల్స్ చూసుకొని వెళ్ళరా అని చెప్పింది సుశీల. చెప్పిన తర్వాత అలాగే అలాగే అనుకుంటూ బయలుదేరి వెళ్ళాడు శ్యామ్. ఇక అటుపడి ఇటుపడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేపాటికి 35 నిమిషాల సేపు పట్టేసింది. టైం దగ్గర దగ్గరగా 1 గంట కావస్తుంది. కింద సెక్యూరిటీ అతను ఉన్నాడు, నేను ఫలానా ఫ్లోర్లో ఉన్న ఫలానా మేడం వాళ్ళ హస్బెండ్ని ఇంకా పైన వర్క్ జరుగుతూనే ఉందా అని అడిగితే సార్ లేదనుకుంటానండి, చాలామంది వెళ్ళిపోయినట్టున్నారే, అన్ని ఫ్లోరుల్లో ఉన్న ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయి సార్ అంటే సర్లే నేను వెళతాను, వెళ్ళి పైన ఒకసారి నేను చూసి వస్తాను అంటే ఓకే సార్ అన్నాడు సెక్యూరిటీ అతను. ఆ తర్వాత పార్కింగ్లో బండిని పార్క్ చేసి గొడుగు రెయిన్ కోట్ అక్కడే పెట్టి ఆ తర్వాత ఆ పై ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్ళాడు శ్యామ్. వెళ్ళిన తర్వాత ఆఫీస్ అంతా చీకటి గుయ్యారంగా ఉంది. డోర్ తీసిన తర్వాత ఎనిబడీ ఈజ్ దేర్
అని అలా ఆఫీసులో వెళుతూ కాలికి ఎదురు దెబ్బ తగిలి గోరు లేచిపోయి బ్లడ్ రావటం కూడా స్టార్ట్ అయింది. భార్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అనే కంగారు. తనకి బహుశా ఫోన్ పనిచేయట్లేదా ఏంటి, ఏం జరిగిందనే ఇంకో టెన్షన్. దాంతో అలా ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక క్యాబిన్లో లైట్ వెలుగుతుంది. ఈ క్యాబిన్లో ఎవరో ఉన్నట్టున్నారు, వాళ్ళని అడిగితే బెటర్ అని చెప్పి హలో ఎక్స్క్యూజ్ మీ అనే అది బాస్ రూము. అయినా సరే డోర్ ఓపెన్ చేసేసరికి చూడకూడని పరిస్థితుల్లో ఆఫీస్ టేబుల్ మీద వివస్త్రగా ఉన్న భార్య, ఆమెతో పాటు క్లోజ్గా ఉన్న ఆఫీస్ బాస్ని చూసే అలా నిలబడిపోయాడు డోర్ బయట నిర్ఘాంతపోయి శ్యాము. శ్యామును చూసినటువంటి మంజూష బాసు ఒక్కసారిగా అలా ఉలిక్కి పడ్డారు. ఉలిక్కి పడిన తర్వాత ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాడు. దాంతో ఆగమేఘాల మీద బయలుదేరి కిందకు వస్తే సార్ ఉన్నారండి అని సెక్యూరిటీ అతను అడుగుతున్నా సమాధానం కూడా చెప్పకుండా స్కూటీ స్టార్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి అలా ఇంట్లో కూర్చుండిపోయాడు. వర్షంలో ముద్ద ముద్దగా తడిచిపోయి వచ్చిన కొడుక్కి మాధవరావు తల తొడవపోతే సుశీల అమ్మా ఎదుర వదిలేసి వచ్చావంటే అమ్మా నోరు మొయ్ అన్నాడు పెద్దగా. అనేసరికి కొడుకు అసలు ఎప్పుడూ అలా మాట్లాడ్డు, తల్లిని అసలు మాట్లాడే కొడుకు కాదో, అలాంటిదే అతుక్కుపోయింది మైథిలి అంత పెద్దగా శ్యామ్ మాట్లాడటం చూసి మాధవరావు సైలెంట్గా కూర్చుండిపోయాడు. ఇంతటితో భర్త మనసు మార్చుకున్న రెండవ భార్య కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత్రి జి ఆమ్ని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.